ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం. 169వ రోజు. స్వర్గాన్ని నరకంగా, నరకాన్ని స్వర్గంగా చేసేది మనస్సే. ఒక మనిషిని అగాధంలోనికి నెట్టిన, పర్వత శిఖరాగ్రంపై నిలబెట్టిన దానికి మనస్సే కారణం. కాబట్టి మనం మనస్సుకు బుద్ధి ఆధీనంలో సక్రమంగా ప్రవర్తించేలా శిక్షణ ఇవ్వాలి. కోరికలతో ఇంద్రియాలను మనస్సు ప్రేరేపిస్తుంది. అందమైన దృశ్యం చూడాలని, తీయటి రుచులు చవి చూడాలని, మంచి ధ్వనులు వినాలని, ఇలా జ్ఞానేంద్రియాలకు ఆజ్ఞలిచ్చి ఆ కోరిక తీరగానే ఆనందంతో తేలిపోతుంది. మనం ఆ ఆనందాన్నే స్వర్గంగా భావిస్తాం. ఇలా కోరికలు తీరిన కొద్దీ మరలా కొత్తవి పుట్టుకొస్తాయి. ఇలా సుఖాల వెంటపడి మనిషి క్రమంగా తన జీవిత గమ్యాన్ని మర్చిపోతాడు. తన కోరికలు తీర్చుకోవటం కోసం ఎలాంటి పాపాలనైనా చేయటానికి వెనుకాడడు. చివరికి ఈ మనసు స్వర్గం అంటూనే మనిషి జీవితం చీకటి చేసి నరకానికి దారి చూపుతుంది. అందుకే విజ్ఞులు సుఖవంతమైన జీవితం కోరుకోరు, కష్టాలు కోరుకుంటారు. కష్టాలు అనుభవించడం బాధాకరమే. చీకటిలో ఉన్నప్పుడు వెలుగు కోసం వెతుక్కుంటాం, అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు దైవాన్ని శరణు వేడతాం, బాబా ప్రేమను పొందగలుగుతాం. అనిర్వచనీయమైన ఆ ఆనందం అనుభవించిన తర్వాత మిగతా సుఖాలన్నీ చాలా అల్పంగా అనిపిస్తాయి. భగవత్ ప్రేమతో జీవన ప్రయాణం శాశ్వతానంద స్థితి వైపు సాగుతుంది. అందుకే సుఖదుఖాలకు అతీతంగా, స్వర్గనరకాలకు దూరంగా బాబా సన్నిధి అనే శాశ్వతమైన ఆనందధామాన్ని చేరటానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనస్సును అదుపులో ఉంచుకోవాలి. 169వ రోజు పారాయణం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.